దర్శి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల బాలికలతో ముచ్చటించి పాఠశాల అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాలు, సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయించాలని, అలాగే 12వ తరగతి వరకు పాఠశాలను అప్గ్రేడ్ చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం పట్టణంలోని పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద గల అంగన్వాడీ కేంద్రాన్ని, అనంతరం దర్శి మండలం తూర్పు వెంకటాపురం జడ్పీ ఉన్నత పాఠశాలను చైర్పర్సన్ వెంకయ్యమ్మ సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. దర్శి వైస్ ఎంపీపీ సోమదుర్గారెడ్డి, ఎంపీడీఓ శోభన్ బాబు, ఎంఈఓ రఘురామయ్య, స్టేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ భాష, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ సర్పంచ్ మానకొండ వెంకయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్కి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో టీచర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాడు నేడు కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ హామీల కన్నా ఎక్కువ నెరవేర్చడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు 50% మహిళలకి ప్రాధాన్యత ఇవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్ నేను చెబుతున్నాను. అదేవిధంగా ఏంటంటే ఈరోజు మనకు బాలికలకు కాలేజీ కావాలని అడగటం జరిగింది. తప్పనిసరిగా మాకు జిల్లా పరిషత్తులో అవకాశం ఉంటే కాలేజీ చెప్పి చేపిస్తానని నేను సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ షెడ్ ఒకటి అడిగారు భోజనశాలకి, దానికి ఒక 5 లక్షలు శాంక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా ఏంటంటే 10th క్లాస్ మెటీరియలు మేము ఒక 10 రోజుల్లో వాళ్ళకి 10th క్లాసులకు మెటీరియల్ కూడా స్కూల్ పిల్లలకి బాగా చదువుకోవాలి, వాళ్ళు బాగా 1st మార్కులు తీసుకొచ్చుకోవాలనే ఆలోచనతో మేము స్టడీ పుస్తకాలు కూడా ఒక 10 రోజుల్లో ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఏదంటే పిల్లలు ఆడపిల్లలు దూరంగా పోకూడదని మన టీచర్స్ అంతా ఇక్కడ కాలేజీకి కావాలని అడగటం జరిగింది. తప్పనిసరిగా నా చేతైన కాడికి కృషి చేస్తానని జిల్లా పరిషత్తులో సీఈఓ గారికి వాళ్ళందరితో మాట్లాడి మన వాసనతోటి సురేష్ గారితో మినిస్టర్తో మాట్లాడి తప్పనిసరిగా చేపిస్తానని సభాముఖ తెలియజేస్తాను. మా కిటికీలు Like.
Share, subscribe, and get notification.